నాది కాబోతే ఊరంతా అన్నాడు వెనకటి ఒకడు ప్రస్తుతం చైనా పరిస్థితి అదే దక్షిణ టిబెట్లో భాగమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ మాదే అని గతంలో నుంచి మొత్తుకుంటూనే ఉంటుంది అసలు టిబెట్టే కాదురా పోరా అంటుంటాం మనం అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలు మావే అంటుంటుంది అక్కడున్న రాయిగూడ నిధిగాదర పో అంటుంటాం మనం అవి భారతదేశంలో అంతర్భాగంగా సుదీర్ఘకాలం నుండి పరిపాలించబడుతున్నాయి మేము కబ్జా చేసిన ప్రాంతం ఉందంటే అదంతా మాదే అని చెప్తూ ఉంటుంది చైనా కబ్జా అన్నది నీ దగ్గరే అన్నప్పుడు ఇంకా నువ్వు కబ్జా గురించి మాట్లాడుతూ పోరా అంటుంటాం మనం ఇక్కడ ఇష్యూ వల్ల ఒకటే ఏంటంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ మీద మళ్ళీ చైనా స్టేట్మెంట్ ఇవ్వడం ఏమని తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్కడ యురేనియం నిల్వల వెలికి తీతకి ఆదేశాలు ఇచ్చింది తవ్వకాలు కూడా ప్రారంభమైనవి మొదట కమ్యూనిస్టు సంఘాల ద్వారా పర్యావరణ సంఘాల పేరుతో కాస్త గొడవ చేయడానికి చూశారు అయితే జనావాసాల మధ్యన కాదా తవ్వేది ఎక్కడో అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఏంటి అక్కడ యురేనియం వేళ ప్రధానమైనటువంటి ఆయుధ సామాగ్రికి కీలకం అలాంటి వాటిని మనం ఎక్కడెక్కడి నుంచినో కొనుక్కొచ్చుకుంటున్నాం ఎక్కువగా అమ్మేది చైనా వాడు రష్యా వాడేనండి ఇక్కడ ఎక్కడెక్కడో దేశాల నుంచి కొనుక్కొచ్చుకోవాలి దీనికి మన దగ్గరనే ఉన్నాయి నిల్వలు అవి దే పర్టికులర్గా అరుణాచల్ ప్రదేశ్లో ఏడు ప్రదేశాల్లో ఉన్నాయి అవి తవ్వుతున్నాము దాని మీద పర్యావరణం పేరుతో వంకలు పెట్టుకుని చేద్దామని చూశారు సంఘాలను అడ్డం పెట్టి కాలేదు ఇప్పుడు రెండవ స్టెప్లో చైనా డైరెక్ట్గా రంగంలోకి దిగేసింది అనమాట మా భూభాగంలో తవ్వుతున్నారంటూ గ్లోబల్ టైమ్స్ నిన్న పెద్ద వార్త ఇది భారతదేశం తప్పు చేస్తోంది అన్నటువంటిది దానికి అనుగుణంగా చైనా వ్యవహారం ఈ దేశంలో ఏం చేయాలనేది నువ్వు ఎవడర్ చెప్పడానికి అనేది మనం మాట్లాడతాం అయితే అక్కడ రా గ్లోబల్ టైమ్స్ అంటే చైనా అనధికారిక అధికారిక పత్రిక అది అధికారిక అధికారిక పత్రిక ఇది తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది అని హెచ్చరించింది మరి ఏ పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం